నమస్తే ఎసిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంక్షలు కఠినతరం, లాక్ డౌన్ విజయవంతం, ఏలూరులో తగ్గిన జనసంచారం, ప్రారంభమైన ఉచిత రేషన్ పంపిణీ, బార్లు తీరిన కార్డుదారులు, ఆపరేషన్ ముస్కాన్ తో ఆత్మ సంతృప్తి, బాలబాలికలకు శానిటైజర్లు, పౌష్టికాహారం పంపిణీ, ప్రజలు సహకరించాలి లేకుంటే దండనే, ఏలూరు డిఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ స్పష్టీకరణ, రహదారి చిత్రం, ప్రయాణం జర భద్రం, దడపుట్టిస్తున్న ఏలూరు కైకలూరు రహదారి, డిప్యూటీ సీఎం ఆదేశాలతో జర్నలిస్టులకు కరోనా టెస్టులు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నగరంలో కరోనా నియంత్రణకు సోమవారం నుంచి మరింత కఠినతరంగా అమలు చేసిన ఆంక్షలు కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చాయనే చెప్పాలి. నగరవాసులు కూడా యంత్రాంగం తీసుకున్న చర్యలకు తమ వంతు మద్దతు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అత్యవసరాల కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వడంతో ఆ సమయంలో కొంత జనసంచారం కనబడింది. అక్కడక్కడా కొంతమంది అనవసరంగా రోడ్లపైకి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కొంతమంది వాహనదారులకు అపరాధ రుసుములు కూడా విధించారు. అనంతరం ప్రజలందరూ ఇళ్లకు చేరుకోవడంతో 11:30 గంటల నుంచి నగరంలో రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. అక్కడక్కడా కొంత జనసంచారం కనబడినా మొత్తం మీద నగరంలో పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రజలు యంత్రాంగానికి తమవంతు సహకారం అందించారనే చెప్పాలి. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి 8వ విడత సరుకుల పంపిణీ ప్రారంభమైంది. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు ఉచిత రేషన్ను కార్డుదారులకు అందజేశారు. 8వ విడతగా జిల్లాలోని 12.5 లక్షలకు పైగా తెలుపు రంగు కార్డుదారులకు సోమవారం నుంచి బియ్యం, శనగలు పంపిణీ చేపట్టారు. ఏలూరు నగరంలో ఉదయం 6 గంటల నుంచే ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి కార్డులోని సభ్యునికి 5 కిలోల బియ్యం, కార్డుకు 1 కిలో శనగలు అందజేశారు. అన్ని రేషన్ షాపుల వద్ద కోవిడ్-19 నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నాన్న ఒకసారి లైన్ చెప్పండి.
లాక్డౌన్ టైంలో ఇంట్లో రేషన్ అవ్వడం చాలా ఉపయోగకరంగా ఉంది. మాకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. నిర్ణయం తీసుకుంది మంచి సదుపాయంగా సప్లై చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాలకార్మికులుగా మగ్గిపోతున్న ఎంతో మంది బాలబాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించి బడిబాట పట్టేలా చేయగలగడం ఎంతో ఆత్మసంతృప్తిని కలిగించిందని పలువురు అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో 100 మంది వీధి బాలబాలికలు బాలకార్మికులను గుర్తించి వారికి శానిటైజర్లు పౌష్టికాహారం బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి దేశ పౌరులని అటువంటి బాలలను అభివృద్ధి పథంలో తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేడి మాట్లాడుతూ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న సమయంలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ జీవి పైడేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ కృష్ణంరాజు, ట్రైనీ డీఎస్పీ హర్షితా చంద్ర, 2 టౌన్ సిఐ బి ఆదిప్రసాద్, 1 టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు, 3 టౌన్ ఎస్ఐ ప్రసాద్, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రీ ఫ్రాన్సిస్ తంబి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, నవసమాజ్ సొసైటీ చైర్మన్ నేతల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంత ధైర్యం ఉంది. కాకపోతే మీకు గైడెన్స్ లేక, మీకు చెప్పేవారు లేక, మీ తల్లిదండ్రులు ఎడ్యుకేటింగ్ లేక, వాళ్ళు గైడెన్స్ లేక మీరే తయారయ్యారు. కాబట్టి వీళ్ళంతా మీకు సపోర్ట్ చేసినప్పుడు మీ స్కూల్ చదువుకుంటాను అని తిరగడం అంటే ఆపరేషన్ ముస్కాన్ అనగానే సగం మంది మీ పిల్లలకి అసలు ముస్కాన్ అంటే ఏంటో చెప్పాలి. ముందుగా ముస్కాన్ అంటే చిరునవ్వు, స్మైల్. సో మీ అందరూ నవ్వుతూ ఎప్పుడు ఉండాలన్నది మెయిన్ ఈ కాన్సెప్ట్. అయితే గౌరవ డీజీపీ గారు ట్రైన్ చేయాలిగా ఉన్నటువంటి ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలు రోడ్ల మీద ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా బడిలోకి వెళ్ళాలి, చదువుకోవాలి. చదువుకుంటేనే రేపు పొద్దున్న మీరందరూ పెద్దలు అయిన తర్వాత ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే 5 చేతులు 5 వేళ్ళు కూడా నోట్లో ఉంటాయి. భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ కాళ్ళ మీద మీరే నిలబడగలుగుతారు. ఉద్యోగం వస్తేనే మీతో ఉన్నటువంటి మీ పేరెంట్స్ కానివ్వండి, మీ తోబుట్టు వాళ్ళకి కానివ్వండి, అండగా నిలుచుకోవడానికి మీకు అవకాశం వస్తుంది. ఈ నెల 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాలోనూ స్టేక్ హోల్డర్స్ అందరూ సమన్వయం చేసుకుని జిల్లాలో ఉండేటటువంటి బాలలు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకించి వీధి మీద తిరిగే బాలలు, తల్లిదండ్రులను కోల్పోయే బాలలు, లేదు ఏదైనా వ్యసనాలకు గురైన బాలలు, వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల బాలకార్మికులుగా రూపొందించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి సంరక్షించి వారి భవిష్యత్తుని బంగారు పాట వేసే విధంగా ఒక ప్రణాళికని రూపొందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది.
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలు సహకరించాలని లేదంటే అమల్లో ఉన్న చట్టాల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ హెచ్చరించారు. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో ఏలూరుతో పాటు పలు చోట్ల లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలవుతున్నాయని, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని ఖచ్చితంగా అమలు చేసేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. సోమవారం ఆయన ఎసిటీ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ వరకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలుకు అవకాశం కల్పించారని, మిగిలిన సమయంలో ఎవరూ బయటికి రావడానికి వీల్లేదని అన్నారు. అంతేకాకుండా 144 సెక్షన్ కూడా అమల్లో ఉందని, ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 19వ తారీఖున మళ్ళీ కలెక్టర్ గారు 19 జూలై మళ్ళీ ఒక ప్రొసీడింగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో పబ్లిక్ మూమెంట్ని, షాప్స్ వరకు అన్ని మూమెంట్ని రిస్ట్రిక్షన్ చేస్తూ, కట్టుతరం చేస్తూ ఆంక్షలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా మనకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా 6 to 11 ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ సంబంధించిన షాప్స్ మాత్రం తెరిచి ఉండాలి. రిమైనింగ్ అన్ని షాప్స్ కూడా బంద్ ఉండాలి 6 to 11 కూడా. రిమైనింగ్ టైమింగ్ అంతా కూడా కర్ఫ్యూ 144 సెక్షన్ కూడా ఉంది. సో దానిలో భాగంగా పబ్లిక్ మూమెంట్ ఖచ్చితంగా రిస్ట్రిక్షన్ చేయడం జరుగుతుంది. అనవసరమైన వ్యాలిడ్ రీజన్ లేకుండా పబ్లిక్ మూమెంట్ కానీ వస్తే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కింద, డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్క్లో 188 IPC కింద కేసెస్ రిజిస్టర్ చేసి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ సహకరించి ఈ కరోనా కేసెస్ని తగ్గించే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఏలూరు నుంచి అత్యవసర పనుల నిమిత్తం భీమవరం వైపు వెళ్లే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఏలూరు మాదేపల్లి గ్రామం దాటిన దగ్గర నుంచి కైకలూరు వరకు ఉన్న రహదారి మొత్తం గోతులమయం కావడంతో వాహనదారులు ముందుకు కదలలేని పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే అంబులెన్సులు సైతం అష్ట కష్టాలు పడుతూ ప్రయాణం సాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరు నుంచి కృష్ణా జిల్లా కైకలూరు మీదుగా భీమవరం వైపు వెళ్లే రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ఎక్కడ చూసినా గుంతలమయంగా మారిపోయింది. కొల్లేరు గ్రామాలకు వెళ్లాలన్నా, అటు భీమవరం వైపు ప్రయాణించాలన్నా ఇదే రహదారి వెంబడి వెళ్లాల్సి ఉంటుంది. నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే వర్షం వచ్చినా మామూలు రోజుల్లోనూ కూడా ఈ రహదారి గుంతలతో అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొల్లేరు గ్రామాలలో ఎవరికైనా అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే అంబులెన్స్ ఈ గ్రామం వెళ్లాలంటే గంటల సమయం పడుతుందనే చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు నిర్వహించాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం వారు దీని అందు దయ్యం ఉంచి ఒకసారి పట్టించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అయ్యా, కైకలూరు ఏలూరు రోడ్డు అతి దారుణంగా ఉంది. గత పరిపాలన టీడీపీ ప్రభుత్వంలో కూడా పట్టించుకోలేదు. ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళాలంటే ఒక గర్భిణీ స్త్రీ కానీ, ఒక ఆరోగ్యం బాగోని ఆపరేషన్ చేస్తున్న వ్యక్తులు కానీ వెళ్ళాలంటే కనీసం 2 నుంచి 3 గంటల టైం పడుతుంది. ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళాలంటే కనీసం ఎంత ఇబ్బంది పడుతున్నామంటే, ఆ రోజునాడు ఆ ప్రభుత్వం పట్టించుకుంది, రోడ్డు కాడ పోయిలా. ఈ రోజునాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా రోడ్డు పాస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ మేము ఏలూరు కానీ వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. బస్సు ఎక్కుదామంటే బస్సులో కుదుపుడిగా అసలు కూర్చోలేకపోతున్నాం. ఆటో ఎక్కుదామంటే ఆటోలు లేవు. ప్రయాణం ఎంత ఇబ్బంది పడిపోతున్నామంటే అంత ఇబ్బంది పడిపోతున్నామని ఈ రోజునాడు మా ఎమ్మెల్యే గారు, అబ్బాయి సోదరి గారికి మనవి చేసేది ఏంటంటే, అయ్యా ఈ ఒకసారి చూసి ఈ ఏలూరు నుంచి కైకలూరు రోడ్డు కది మా ఎందు దయ ఉంచి కది తార్ రోడ్డు పోపీయమని మరీ చెప్తున్నాం. అలా మరి ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కూడా ఇది చాలా హీన స్థితిలో ఉంటుంది. నా వరకు వస్తే కనుక నేను 4 to 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఉద్యోగ నిమిత్తం ఏలూరు వెళ్ళి వస్తూ ఉంటాను. ఏ టైం పొద్దున్నే వెళ్తే మళ్ళీ సాయంత్రం 10-11 ఇంటికి వచ్చే టైంలో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడి ఎప్పుడు వస్తున్నాడో ఎక్కడున్నాడో అన్న ఒక ఆందోళన అయితే ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది. అదే కాకుండా ఆరోగ్య పరిస్థితుల విషయం చూసుకుంటే ఒక అంబులెన్స్ రావాలన్నా గంట గంటన్నర టైం పట్టే రీతిలో ఈ రహదారి ఉంది.
జర్నలిస్టుల పాలట ఆత్మ బంధువుగా పేరొందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మరోమారి వారి సంక్షేమం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తున్న నేపథ్యంలో నిరంతరం విధి నిర్వహణలో మునిగి తేలుతూ తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు కరోనా టెస్టులు నిర్వహించాలని ప్రత్యేకమైన ఆదేశాలు ఉప ముఖ్యమంత్రి జారీ చేశారు. ఈ నేపథ్యంలో జడ్పీ సీఈఓ పులి శ్రీనివాసులు, సమాచార శాఖ సహాయ సంచాలకులు నాగార్జున్ పర్యవేక్షణలో స్థానిక జడ్పీ కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రత్యేక శిబిరం నిర్వహించి పాత్రికేయులకు కరోనా టెస్టులు చేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ తమ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి కరోనా టెస్టులు చేసేలా చర్యలు తీసుకున్నందుకు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. మొత్తం 39 కోట్ల రూపాయలు విడుదల కాగా 2-3 రోజుల్లో వీటిని ఆయా పంచాయతీలకు విడుదల చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారి డిఆర్డీఏపీడీ ఉదయభాస్కర్రావు తెలిపారు. సోమవారం ఆయన ఎస్సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఈ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కాగా కోవిడ్-19 వ్యాప్తిలో భాగంగా గ్రామాల్లో పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనకి 15th ఫైనాన్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 39 క్రోర్స్ శాంక్షన్ అయింది. అది పంచాయతీల వైజ్ ప్రపోర్షనేట్గా అడ్జస్ట్మెంట్ చేస్తాము. ఒక 2-3 డేస్లో అడ్జస్ట్మెంట్ చేసేస్తాము 39 క్రోర్స్. అట్లానే ఈ కోవిడ్కి సంబంధించి ఎక్కడైతే కొత్తగా పాజిటివ్ కేసెస్ వస్తే కంటైన్మెంట్ జోన్ డిక్లేర్ చేస్తున్నారో అక్కడ మళ్ళీ స్పెషల్గా సూపర్ శానిటైజేషన్ చేపిస్తున్నాము. అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అట్లానే ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా ఖచ్చితంగా శానిటైజేషన్ పర్ఫెక్ట్గా చేపిస్తున్నాము, జాగ్రత్తగా చేపిస్తున్నాము. మళ్ళీ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఒక 18 మందికి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద ఆర్డర్స్ ఇచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చాము. వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాల్సిందిగా చెప్పాము. వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి వేకెన్సీస్ పొజిషన్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ వర్క్స్కి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అధ్యయన కమిటీని వేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఉభయ గోదావరి జిల్లాల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఈ 2 జిల్లాల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసే జిల్లాల పేర్లు నిర్ణయించాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత అంబికా కృష్ణ సూచించారు. దేశానికే ధాన్యాగారంగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక ప్రత్యేకమైన యాస వాడుకలో ఉందని, అంతేకాకుండా ఇక్కడి ప్రజలకు సెంటిమెంట్ అధికమని అంబికా కృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని, అయితే తమ ప్రాంత భాషా యాసకు భంగం వాటిల్లితే సహించరని పేర్కొన్నారు. ఆతిథ్యానికి ఆప్యాయతలకు పెద్దపీట వేసే గోదావరి జిల్లాల ప్రజల మనస్సును అర్థం చేసుకుని నూతనంగా ఏర్పాటు చేసే జిల్లాలకు గోదావరి పేరు ఉండేలా చూడాలని ఆయన కోరారు. దేశంలో మరెక్కడా నదుల పేర్లతో ఉన్న జిల్లాలు లేవని, ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. గోదావరి పేరుతో ఉన్నటువంటి జిల్లాలు మన దేశంలో తుంగభద్ర, నర్మద, కావేరి ఇలాంటి మహానదులు ఉన్నా కూడా ఎక్కడ కూడా నదుల పేరుతోటి జిల్లాలు ఎక్కడా లేవు. మనకి మొట్టమొదటి నుంచి కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆ గోదావరి తల్లి యొక్క చలవతోటే మనం నిజంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పేరు తెచ్చుకోగలిగినటువంటి సమర్థత ఈ గోదావరి జిల్లాలకు ఉంది. ఆ రకంగానే మనం బాగా ప్రాశస్త్యం చెందాం. అంతేకాకుండా గోదావరి జిల్లాలకి ఒక యాస ఉంది. తూగో జిల్లా, పాగో జిల్లా అంటూ ఏంటంటే బాగున్నారండి
రండి మా ఇంటి రండి భోంచేయండి అని చెప్పేసి ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఒక సాంప్రదాయం అటు భీమవరంలో కాటి నరసాపురంలో కానీ తాడేపల్లిగూడెంలో కానీ ఎల్లుల్లో కానీ అటు కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ ఉంటుంది. అరిటాకులో శుభ్రంగా అన్నం వండి శుభ్రంగా అరిటాకులు శుభ్రంగా అన్నీ వడ్డించి కార్యక్రమ భోజన పదార్థాలన్నీ వడ్డించి మర్యాదగా భోజనం మరీ మరీ పెట్టి తినిపించడం అనేది ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వాసులకు మాత్రమే బాగా అలవాటైనటువంటి విషయం. ఇటువంటి విషయంలో గోదావరి పేరు తీసేసేసి ఊరు పేర్లతో పెడతాం అనేది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయంలో గవర్నమెంట్ వారిని ఖచ్చితంగా నేను కోరుకున్నది ఏంటంటే మీరు అవసరమైతే పెట్టండి, ఏలూరు గోదావరి జిల్లాని పెట్టండి, నరసాపురం గోదావరి జిల్లాని పెట్టండి, రాజమండ్రి గోదావరి జిల్లాని, ప్రతి దాంట్లో గోదావరి అనేది మాత్రం ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అన్నం పెట్టే గోదావరి తల్లిని మనం మర్చిపోకూడదు. అన్నం పెట్టే గోదావరి తల్లిని మనకి ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి కూడా ఒక గౌరవమైన ప్రతిపత్తిని తీసుకొచ్చి మొత్తం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చినటువంటి ఆ గోదావరి పేరును మాత్రం మనం తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది సెంటిమెంట్గా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ప్రజల యొక్క మనసును బాధపరిచే విధంగా చేయొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగానే కోరుకుంటూ గోదావరి తల్లిని మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందిగా మరొకసారి నేను నిర్ణయించుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.